స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిటీ టూ ఎయిటీ వన్ నైంటీ వన్ నైంటీ సెవెన్ అసలు నాకు నైంటీ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ ఇలా ఉంది సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిటీ టూ ఎయిటీ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిటీ టూ ఎయిటీ వన్ నైంటీ వన్ నైంటీ సెవెన్ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ దీన్ని మీకు ఎలా చెప్పుంటారో కూడా నేను చెప్తాను సార్ మాకు సార్ ఏమన్నాడంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిటీ టూ ఎయిటీ వన్ రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి మీకు చెప్పిన పద్ధతి ఒకటితో ఎండ్ అవుతుంది కాబట్టి తొమ్మిదైనా కావచ్చు ఒకటైనా కావచ్చు ఒకటితో టెండ్ అయ్యే స్క్వేర్స్ ఏంటి వర్గము తొమ్మిది స్క్వేర్ ఎనభై ఒకటి వన్ స్క్వేర్ ఎంత వన్ సో ఎనభై రెండు మీకు టీచర్లు ఇలా చెప్తారు నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ టెన్ స్క్వేర్ హండ్రెడ్ అంటే ఇది తొంభై తొమ్మిది కావచ్చు తొంభై ఒకటి కావచ్చు రైట్ తొంభై ఐదు స్క్వేర్ అనేది నైన్ జీరో టూ ఫైవ్ ఇది నైన్ జీరో టూ ఫైవ్ కంటే తక్కువ ఉంది కాబట్టి తొంభై ఒకటి అందరికి అర్థమైందా ఈ లాజిక్ అని చెప్పి చెప్తారు బండ లక్క ఎప్పుడు మా నాన్న స్కూల్లో చదువుకునేటప్పుడు చెప్పిన మెథడ్ రైట్ మ్యాథ్స్ ఎంతో ఇవాల్వ్ అయింది ఇంకా మీరు ఇక్కడే ఉంటే నేనేం చేయలేను నా ఇక్కడ చూడండి సార్ నా ఒరిజినల్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి ఈ కాన్సెప్ట్ తెలుసు ఈ కాన్సెప్ట్ వినండి నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ వర్గ స్టూడెంట్ ఏమన్నాడు వర్గ మూల్యము వర్గ మూల్యము ఎలా కనుక్కోవాలో చూడండి ఇవన్నీ మీకు వచ్చి ఉండాలి సార్ ఏమీ చదవకుండా నేను క్లియర్ అవుతాను అనుకుంటే రైట్ నెట్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడితే అలాన్ డొనాల్డ్ గారు బాలేస్తే రైట్ ఇది బగులుద్ది రైట్ మంచిగా ప్రాక్టీస్ కరెక్ట్గా చేస్తే ఎక్స్ స్క్వేర్ ఫిఫ్టీ ప్లస్ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ నా ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి ఈ కాన్సెప్ట్ తెలుసు ఎక్స్ స్క్వేర్ ఫిఫ్టీ ప్లస్ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈ రెండు ఈ నంబర్లకు లాస్ట్ రెండు డిజిట్స్ సేమ్ ఉంటుంది లాస్ట్ టూ డిజిట్స్ సేమ్ ఉంటుంది ఎక్స్ స్క్వేర్ ఫిఫ్టీ ప్లస్ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ హండ్రెడ్ ప్లస్ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రైట్ లాస్ట్ రెండు డిజిట్లు సేమ్ ఉంటుంది ఎందుకుంటుందో మనం లాస్ట్ రెండు డిజిట్ల లాజిక్లో కనుక్కున్నాం ఎగ్జాంపుల్ వేస్తాను సార్ ఎగ్జాంపుల్ వేస్తాను నాలుగు స్క్వేర్ పదహారు యాభై మైనస్ నాలుగు న నలభై ఆరు స్క్వేర్ టూ వన్ వన్ సిక్స్ యాభై ప్లస్ నాలుగు ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ టూ నైన్ వన్ సిక్స్ హండ్రెడ్ మైనస్ ఫోర్ నైంటీ సిక్స్ స్క్వేర్ నైన్ టూ వన్ సిక్స్ అన్నిటికీ లాస్ట్ రెండు డిజిట్లు సమానంగా సార్ లాస్ట్ రెండు డిజిట్లు సమానము ఇట్లాంటి క్వశ్చన్లు మీకిస్తే కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ లక్కీ అనుకోండి ఎందుకంటే రెండు సెకండ్లలో ఆన్సర్ అయిపోతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిటీ టూ ఎయిటీ వన్ తొంభై ఒకటి తొంభై ఏడు తొంభై మూడు తొంభై ఐదు అసలు నాకు ఈ వర్గమూలమే వద్దు అన్నీ స్క్వేర్లు వేసుకుంటా ఆప్షన్లన్నీ స్క్వేర్లో మార్చుకుంటా తొంభై ఒకటి స్క్వేర్ తొంభై ఒకటి స్క్వేర్ ఒక నంబర్ని స్క్వేర్ చేస్తే యాభై ప్లస్ నంబర్ స్క్వేర్ చేసిన యాభై మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన వంద ప్లస్ నంబర్ స్క్వేర్ చేసిన వంద మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన లాస్ట్ రెండు సంఖ్యలు సమానము తొంభై ఒకటి తొంభై ఒకటి వంద కంటే ఎంత తక్కువ తొమ్మిది హండ్రెడ్ మైనస్ నైన్ స్క్వేర్ హండ్రెడ్ మైనస్ నైన్ స్క్వేర్ అంటే నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ లాస్ట్ డిజిట్స్ మ్యాచ్ అయింది ఆన్సర్ ఎంత నైంటీ వన్ ఫినిష్ రెండు సెకండ్లలో చేసే పద్ధతి మ్యాక్సిమం టూ టు ఫైవ్ సెకండ్స్ మళ్ళీ చెప్తున్నాను సార్ ఇది గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకుంటే ఆప్షన్లు ఇచ్చాను అనుకోండి స్టెప్ నెంబర్ వన్ ఆ స్క్వేర్ రూట్ని పీకేసేయండి పీకేస్తే అన్ని స్క్వేర్లు వచ్చాయి నైంటీ వన్ స్క్వేర్ నైంటీ సెవెన్ స్క్వేర్ నైంటీ త్రీ స్క్వేర్ నైంటీ ఫైవ్ స్క్వేర్ తొంభై ఒకటి స్క్వేర్ తొంభై ఒకటి అనేది వంద కంటే ఎంత తక్కువ తొమ్మిది తక్కువ నైన్ స్క్వేర్ ఎంత అయింది ఎయిటీ వన్ నైన్ స్క్వేర్ ఎంత అయింది ఎయిటీ వన్ అది ఎయిటీ వన్నే క్వశ్చన్లో ఉంది నేను ఇంకా చూడాల్సిన అవసరమే లేదు నేను ఇంకా చూడాల్సిన అవసరమే లేదు ఇక్కడ చూడండి సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెన్ సెవెన్ ఫోర్ ఫోర్ ఎయిటీ టూ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫోర్ టక్కున చూడంగానే ఆన్సర్ చెప్పాం సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెన్ సెవెన్ ఫోర్ ఫోర్ ఎనభై రెండు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఎనభై నాలుగు ఇప్పుడే అనిల్ సార్ చెప్పాడు స్క్వేర్ రూట్ ఉంటే పీకేసై అన్ని స్క్వేర్లు ఎనభై ఆరు స్క్వేర్ వంద కంటే ఎంత తక్కువ పన్నెండు తక్కువ హండ్రెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే లాస్ట్ డిజిట్స్ ఏంటి పన్నెండు స్క్వేర్ పన్నెండు స్క్వేర్ ఎంత నూట నలభై నాలుగు ఆన్సర్ ఎంత ఎనభై ఎనిమిది దీనికి లాస్ట్ డిజిట్స్ ఎంత వచ్చింది ఎనభై రెండు వంద కంటే పద్దెనిమిది తక్కువ ఎయిటీన్ స్క్వేర్ త్రీ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు వస్తుంది ఎనభై ఆరు స్క్వేర్ ఎనభై ఆరు వంద కంటే ఎంత తక్కువ పద్నాలుగు తక్కువ ఫోర్టీన్ స్క్వేర్ వన్ నైంటీ సిక్స్ ఎనభై నాలుగు స్క్వేర్ వంద కంటే ఎంత తక్కువ పదహారు తక్కువ సిక్స్టీన్ స్క్వేర్ టూ ఫిఫ్టీ సిక్స్ కాబట్టి కాదు అందరికీ అర్థమైందా ఆర్ యు ఆల్ ఎంజాయింగ్ ద క్లాస్ వన్ వన్ ఫోర్ ఫోర్ నైన్ ఆన్సర్ ఎంత హండ్రెడ్ అండ్ సెవెన్ ఇంకో క్వశ్చన్ సార్ సపోజ్గా నైన్ నైన్ టూ జీరో వన్ సిక్స్ ఇది చూడండి సార్ నైన్ నైంటీ టూ నైన్ నైంటీ ఫోర్ నైన్ నైంటీ సిక్స్ ఇవన్నీ మీకు తెలుసు ఉండాలి సార్ నైన్ నైంటీ సిక్స్ నైన్ నైంటీ ఎయిట్ నైన్ నైంటీ ఎయిట్ నైన్ నైంటీ టూ నైన్ నైన్టీ ఫోర్ నైన్ నైన్టీ సిక్స్ నైన్ నైంటీ ఎయిట్ ఇది కనుక పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక అయి ఉంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం స్పీడ్ క్యాలిక్యులేషన్ క్లాస్లో అన్నిటికీ స్క్వేర్లు చేయండి నైన్ నైంటీ టూ ఎనిమిది తగ్గింది ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ ఇది కాదు ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఇది చూడంగానే ఎంత సేమ్ టైప్ పడుతుంది సార్ టూ టు ఫైవ్ సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది